వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయిబాబా మందిరం ఆలయ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకులు ఎనరెల్లి వెంకటస్వామి కుటుంబ సమేతంగా వారి దంపతులు సాయిబాబాకు అభిషేకం, మంగళహారతి, ఘనంగా పూజలు నిర్వహించారు. తూప్రాన్ మున్సిపల్ లీగల్ అడ్వైజర్, సీనియర్ హైకోర్టు న్యాయవాదులు, మానవ హక్కుల సంఘం డైరెక్టర్ డాక్టర్ ఏవి వెంకటస్వామి, ఎండ్రెల్లి రాజయ్య, ఎండ్రెల్లి గండమ్మ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసి ఆర్వీఎం హాస్పిటల్ హెల్త్ క్యాంప్ మేనేజర్ మంచినీళ్ళ లక్ష్మణ్ సౌజన్యంతో తూప్రాన్ పట్టణ పరిసరాల్లో గ్రామ ప్రజలకు అనుభవజ్ఞులైన డాక్టర్లచే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి మెడిసిన్ అందజేశారు. అనంతరం వచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ ఏవి వెంకటస్వామి చేసిన సేవలను కొడియాడుతూ తల్లిదండ్రుల పేరు మీద మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వారిని శాల్వాతో సత్కరించి అభినందనీయమని తెలిపారు. ఆర్వీఎం హాస్పిటల్ మేనేజర్ మంచినీళ్ళ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రముఖ నిష్ణాతులైన డాక్టర్లచే ఆర్వీఎం హాస్పిటల్ రూపుదిద్దుతుందని, అన్ని రకాల వ్యాధులకు ఎంతో మంది స్పెషలిస్టులు, అనుభవజ్ఞులైన డాక్టర్లు సామాన్యులకు అందుబాటులో ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆసుపత్రి ఆర్వీఎం హాస్పిటల్ ఇక్కడ ల్యాబ్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అతి తక్కువ ఫీజుతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా పాపాశిస్తున్నది, అందరు కూడా సాయం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కోరుకోవడం రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆశీస్ భక్తులు అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మ నాన్న పేరు మీద వారి జ్ఞాపకార్థం కోసం గత 16-17 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. పేద ప్రజలను గుర్తించి, ముఖ్యంగా బరువు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదంతా కూడా బాబా సంకల్పమే. మరి ఈరోజు బాబా సంకల్పం లేని మనం ఏ పని కూడా చేయలేము. ఈవెన్ షిరిడికి వెళ్ళాలనుకున్నా కూడా ఆయన పిలుపు రాంది మనం వెళ్ళలేము. మరి ఈరోజు ఆయన పిలుపు ఉంది కాబట్టి మన ఈరోజు ఆయన ఆశీర్వాదంతో కూడా మనసవాచ కర్మన ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నా వంతు కృషి చేస్తూ వాళ్ళకు సేవా కార్యక్రమాలు అందజేస్తాం. మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మాన్యశ్రీ అయినటువంటి ఎలక్షన్ రెడ్డి గారికి, గ్రామ తొలి పౌరుడైనటువంటి రవీందర్ గౌడ్ చైర్మన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ మాలు వెంకటేష్ గారికి, సత్యలింగం గారికి, వెంకటేష్ యాదవ్ గారికి, మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ముఖ్యంగా ఆశేష భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమం తదనంతరము వివిధ ప్రసాదాలు తీసుకొని భోజన కార్యక్రమాలు చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అమ్మ నాన్న జ్ఞాపకార్థం కోసం ఈరోజు వికలాంగులు కూడా ట్రైసైకిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేదలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి. ప్రభుత్వం వారు అన్ని విధాలు అండదండలు చేస్తూనే ఉంది. అయినా కూడా నా వంతు కృషిగా పేద ప్రజలను గుర్తించి ఆరోగ్య మహాభాగ్యం అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి సేవలు అందించాలని చెప్పి మెగా మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్కి సహకరించిన ఆర్వీఎం యజమానులకు, డాక్టర్లకు, వైద్య నారాయణ అమ్మ జన్మనిస్తే ఆర్వీఎం హాస్పిటల్ పునర్జన్మనిస్తుంది. మరి కాబట్టి ఈరోజు ముఖ్యంగా నర్సులు కూడా, ఈరోజు వైద్య బృందాన్ని అందరూ కూడా, ఇక్కడికి ఉన్న వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఆయన ఆహ్వానం రావడం కూడా జరిగింది. ఫస్ట్ టైం చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా నవ్వుతూ ఉంది. అన్ని చోట్ల కూడా అట్లా ఉండదు. కాకపోతే ఇక్కడ చాలా మంచి కళ ఉంది విగ్రహంలో కూడా. ఇక్కడ ఊరితో పాటు మన అన్నస్వామి కూడా, మన ఫ్యామిలీ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలనేసి, వారు కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, వారు ఇంకా మంచి మంచి ఇంకా సేవ కార్యక్రమాలు పాల్గొని అందరికీ ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనేసి ఆ సాయినాథుని కోరుతూ నమస్కారం.